గ్రామాలన్నీ హరితహార మొక్కలతో కలకలాడాలని ఇతర గ్రామాలకు దిక్సూచిగా నిలవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ అన్నారు. బుధవారం మంతటి గ్రామాన్ని పల్లె ప్రగతిలో భాగంగా పర్యటించారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులను తనిఖీ చేసిన ఆయన సీజన్ వ్యాధుల నివారణ కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, డిఆర్డీఏ సుధాకర్, ఆర్డీఓ నాగలక్ష్మి, డిఎల్పిఓ రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మీరు గ్రామాన్ని అభివృద్ధి పరచడం మీకు నా అభినందనలు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో చెట్టు నాటి మీ గ్రామాన్ని హరిత మంతటిగా చేస్తారని ఆశిస్తూ మీ జిల్లా కలెక్టర్. గ్రామీణ ప్రాంతంలోనూ కరోనా విస్తరిస్తున్న వేళ చిన్నపాటి దగ్గు జలుబు వచ్చిన వారికి ఆర్ఎంపీ పీఎంపీలు నిర్లక్ష్యంగా వైద్యం అందిస్తున్నారని, తద్వారా వైరస్ మరింత విస్తృతం అయ్యే ప్రమాదం ఉందని జిల్లా ఇన్ఛార్జ్ వైద్యాధికారి సుధాకర్ లాల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఎన్ రెడ్డి సేవా సదన్లో నిర్వహించిన కోవిడ్-19 అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కాకుండా సామాజిక బాధ్యత, మానవత్వంతో వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. పరిమితికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ వైద్యాధికారి వెంకటదాసు, డిఎస్పీ మోహన్ రెడ్డి, ఎస్ఐ మాధవరెడ్డి, వైద్యాధికారి దశరథం తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో బుధవారం జాతీయ పెద్దపులి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ అదనపు పీసీసీఎఫ్ సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారంతా సమన్వయంతో పనిచేసి వన్యప్రాణుల మనుగడకు దోహదం చేయాలన్నారు. బాల్య వివాహాలను నిరోధించాలని నాగర్ కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రజ్వల అన్నారు. బుధవారం మండల, గ్రామీణ స్థాయి అధికారులతో బాల్య వివాహాల నిరోధకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నుండి యూనిసెఫ్ డేవిడ్ రాజు, చైల్డ్ ప్రొటెక్షన్ మెంబర్ అంజన్ రావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో హాజరై గ్రామీణ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి అదుపుతప్పుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నట్లు అధికారులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో దీనికి పూర్తిగా భిన్నంగా మారింది. వైద్యాధికారులు కరోనా రోగులను కాంటాక్ట్ గుర్తించే పనిలోనే అలసిపోతున్న క్రమంలో డ్రైడే నిర్వహించడంలో వెనుకబడుతున్నారు. బుధవారం నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో పరిశీలించగా దారి పొడవున మురుగునీరే కనిపిస్తోంది. ఎక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ గ్రామం నుండే ఎక్కువ పరిధిలో అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ఇది శుభవార్తే. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ దుకాణ సముదాయాలను టెండర్ ద్వారా గుర్తించి దుకాణాలు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 48 దుకాణాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయించి వాటిని టెండర్ ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. దీంతో చాలా కాలంగా వేచి చూస్తున్న చిరు వ్యాపారులకు ఇది ఒక శుభవార్తే.